జై బోలో గణేష్ మహారాజ్కి. పురాణాల పరంగా వినాయకుడు సంబంధించిన కథ మనందరికీ తెలుసు. పార్వతీదేవి నలుగు పిండితో చేసి దానికి ప్రాణం పోసిందట. మరి నిమజ్జనం సంగతి ఏంటి? దాని గురించి కూడా వచ్చిన కథ ఉంది. పూర్వం రాజులు అంటే మనకి పంటలు వర్షాధారంగానే పండేవి, వానలు లేకపోతే రాష్ట్రాలు కరువు ఉండేది. సో ఆ కరువు నుంచి బయటపడాలంటే రాజులు ఒక పద్ధతిని ఆలోచించారు. అంటే ఈ బంక మన్ను, నల్లరేగిడి మన్ను ఏదైతే ఉంటుందో మన విగ్రహాలకి ఉపయోగించే మన్ను, సో దాన్ని అంటే 9 రోజులు వినాయకుడిని మట్టి విగ్రహాలతో పూజ చేసి చెరువుల్లో వేస్తే అప్పుడు నీరు అంటే వర్షం వచ్చిన నీరు మళ్ళీ ఇంకిపోకుండా, ఇంకిపోతే మళ్ళీ కరువు కాటకాలు వచ్చేవి రాష్ట్రంలో. సో ఆ నీరు ఇంకిపోకుండా ఉండటానికి ఈ బంక మన్ను, నల్లరేగిడి మన్నుతో చేసిన విగ్రహాలని 9 రోజుల పూజ అనంతరం నిమజ్జనం చేయాలని రాజులు శాసనాలు చేశారట. అలా నిమజ్జనం మొదలైంది. అంతేగాని ఇలా రంగులు చల్లుకుంటూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్టిఫిషియల్ కలర్స్తో చేసి వంటికి, ఇంటికి, ప్రకృతికి హాని చేయాలని కాదు, నిమజ్జనం వెనుక ఉన్న ప్రత్యేక ఉద్దేశం అది. భిక్షపతి గారు మీరు చెప్పండి, అసలు విగ్రహాలు అంటే ఏమేమి మెటీరియల్ వాడతారు? అచ్చం మన్నే ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా? మొత్తం మట్టి అమ్మ, మీరు అన్నట్టు ఇప్పుడు బంక మట్టి మరి నల్లరేగడి మట్టి. ఈ మట్టిని తెచ్చి ఉడవేస్తుంది, దాన్ని వాటర్లో ఉడవేసినప్పుడు దానికి స్మూత్నెస్ వస్తుంది. ఆ ఉడవేసిన తర్వాత బాగా దాన్ని తొక్కుతారు, పిసుకుతారు. మనం రొట్టె చేయాలంటే పిండిని ఎట్లా పిసుకుతాం, పూరి చేయాలంటే ఆ విధంగా పిసుకుతూనే దానికి ఒక స్ట్రెంత్ వస్తుంది. దానికి అలంకారం చేయడానికి ఈజీగా అవుతుంది. దాన్ని అట్లా చేసినాకనే అప్పుడు సాంచె కానీ చేతులు, పూర్వం చేతులు చేసేవాళ్ళే, ఈ మధ్యన సాంచెలు వెళ్ళాయి. చేతులు చేసేవాళ్ళే ఆ మట్టి. మీరు అన్నట్టుగా ఆ మట్టి ఏదైతే సముద్రంలో కానీ బావిలో కానీ ఇంతకుముందు అంతా బాయిలర్లు వేసేవాళ్ళు. ఈ ఉత్సంసార్లు ఇక్కడ వేసారు, ఈ మధ్యలో వెళ్ళినాయి అవన్నీ. ముందు బాయిలర్లో, ఇంటి పక్కన బాయిలర్లోనే చిన్న చిన్న కుంటలలో చెల్లరాలు వేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి మీరు ఆ ఈ మట్టి పోయి కింద ఈ నీళ్లు ఇంకిపోకుండా, ఇప్పుడు ఎట్లా వర్షం లేక వర్షం 2 ఏళ్ళకి ఒకసారి వర్షం పడదాం అనుకో, ఆ పడ్డ వర్షం ఇమీడియట్లీ ఇంకిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాలు లేకుండా అవుతుంది. ఎప్పుడైతే వాటర్ నిల్వ ఉంటుందో అప్పుడే మనకు వర్షం నీళ్ళు అనేది మనకు కరువు లేకుండా ఉంటుంది. సో ఈ నీటి నిల్వలు చేసుకోవాలన్నా ఉపయోగపడేది ఇది కూడా మట్టి అసలు ఉపయోగపడేది. ఇంకోటి అంటే లోపల ఉన్నటువంటి జీవాలకు, పురుగులకు, ఇంకేదైనా దానికి కూడా ఈ మట్టి, బంక మట్టి చాలా బలం అని కూడా అంటారు. దాన్ని ఏ విధంగా ఇప్పుడు చెట్లకు బలం ఉందో అట్లా ఈ వీటిలో కూడా జీవనాధారం ఉండే మట్టి అది. ఆ దాన్ని వేసి ఇక్కడ ఈ పొల్యూషన్ చేసి దీనికి మనకు లేని అవస్థపడి రంగులు వేసి ఆ రంగులతో ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందు మన హోలీ అప్పుడు చూసాం, కళ్ళకు రంగులు కొన్ని కళ్ళు పోయిన కారణాలు కూడా ఉన్నాయి. అటువంటివి కాకుండా ఈ రంగులు కూడా పొల్యూషన్ రంగులు వాడకుండా కొంతమంది రంగులు కూడా తయారు చేశారు. జయ భారత్ వాళ్ళు కూడా కొన్ని చేశారు. ఏది ఇప్పుడు పసుపు రంగు కావాలంటే, పసుపు రంగు కావాలంటే పసుపును దంచి దాన్ని పౌడర్ చేసి ఆ రంగులు వినాయకుని వాడుతుంది. అంటే జనాలు ఒక అపోహ అంటే మట్టి విగ్రహాలకు రంగులు, మామూలుగా మట్టి విగ్రహమే ఉంటుంది, అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది, ఆభరణాలు కానీ ఆ వస్త్రాలు కానీ మంచిగా కనిపిస్తాయని కొంటారు, ఆకర్షంగా ఉంటాయని. కానీ మట్టి విగ్రహాలు కూడా మనం అలాంటి ఆకర్షణ తీసుకురావచ్చు. అవి మన ఆ రంగులు రాకుండా మనం తయారు చేసిన రంగులు వేసుకోవచ్చు. ఆ న్యాచురల్ మన పొల్యూషన్ రాకుండా ఉండే రంగులు కూడా ఉన్నాయి. ఇప్పుడు బొగ్గు ఉన్నది, నల్ల రంగు వాళ్ళంటే బొగ్గు, బొగ్గు దంచేసి దాన్ని బ్లాక్ పెయింట్ వాడుకోవచ్చు. వైట్ ఉన్నది, పిండి ఉన్నది, పిండితో వైట్ పెయింట్గా వాడతారు. ఇప్పుడు ఈ మధ్యన కాలేజీలో కూడా ఈ పెయింట్, ఈ రంగులతో పెయింట్ వేసాలనేది కూడా వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు కొన్ని స్కూళ్ళల్లో. నిన్న కూడా అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టారు స్టాల్, దీంతో కుంకుమ ఉన్నది, మన దాంతోనే మన పువ్వు ఉండదు కదా, ఆ పువ్వుతోనే రంగు ఎర్ర రంగు తయారు చేయడం. అట్లా ఈ రంగు ఆకు మన పాలకూర ఉన్నది, పాలకూరను దంచి చేసి దాన్ని పచ్చ రంగు, ఆకుపచ్చ రంగు. ఇట్లా మనం చేసుకున్న రంగులు ఏం హానికరం లేవు మనకు. ఇటువంటి మనం వాడచ్చు, ఏం కాదు. మన రంగులలో కూడా పూర్వం కూడా ఓలినారు అన్ని రంగులు వాడుతుంది, కానీ ఇటువంటి డేంజర్ రంగులు లేకుండా కదా అప్పుడు పూర్వం మనకు. ఈ మన పువ్వు అది పువ్వు ఉంటుంది కదండి, ఆ పువ్వుని ఉడకబెడితే వాటర్ వస్తుంది చూడదు, వసంత పువ్వు అంటున్నది. అటువంటి రంగులు వాడితే మనకు నష్టం లేదు. ఓకే, అది వారాలని కూడా మేము కోరుతూ ఉన్నా కూడా అక్కడ వేసి చూపించారు కొన్ని. ఓకే, అంటే ప్రజలకు విన్నపం టీవీ 9 టీవీ 1 తరఫు నుంచి అంటే మట్టి విగ్రహాలని పెట్టుకొని పూజ అంటే ముఖ్యంగా కావాల్సింది భక్తి, ఆకర్షణ, అలంకారం కాదు, అందం అంతకంటే కాదు, ఆధ్యాత్మికత ముఖ్యం కాబట్టి పూజలో. సో మట్టి విగ్రహాలు చేస్తే ఆ మనస్ఫూర్తిగా చేసిన భావన కూడా మనకు కలుగుతుంది. సో మట్టి విగ్రహాలు కావాలనుకునే వారు TV9 ఆఫీస్కి, TV1 ఆఫీస్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే భిక్షపతి గారితో కూడా మీరు ఏమైనా వివరాలు మాట్లాడాలనుకుంటే మట్టి విగ్రహాలకు సంబంధించి మీరు కాల్ చేయొచ్చు. భిక్షపతి గారు చెప్పండి, అసలు అంటే ఈ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్సే ఎక్కువ కలర్లో అందుబాటులో ఉన్నాయి, నేచురల్ కలర్స్ అనేసి కొన్ని లిమిటెడ్ కలర్సే ఉన్నాయంటారు, ఏ కలర్ అయినా మనం పట్టుకురావచ్చా నేచురల్ కలర్స్లో? ఏ కలర్ అయినా మనం తయారు చేసుకోవాలి ఈ కలర్. ఇప్పుడు పసుపు అయితే దొరుకుతుంది కదమ్మా, పసుపు కలర్ అంటే పసుపుని దానికి పౌడర్ చేస్తే పసుపు కలర్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ పాలకూర అయితే ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది, పాలకూరని దాన్ని చేసి దాన్ని పసుపు ఆకుపచ్చ రంగు వాడవచ్చు, నల్ల రంగు ఉన్నది. బొగ్గు అయితే ఎక్కడ ఎప్పుడు దొరుకుతుంది,
పిండి ఉన్నది, బియ్యం పిండి కానీ జొన్న పిండి కానీ ఏ పిండి అయినా వైట్ కలర్గా వాడుకోవచ్చు. అది మన జనరల్గా ముగ్గులు వేస్తుంటారు కదా, మనకు ముగ్గులు వేసేది ఏముంటాయి, మళ్ళా సున్నపు పొడి, మళ్ళీ బియ్యం పొడి అటువంటితోనే వేస్తుంటారు. ఈ మన దగ్గర పెళ్లిళ్ళలో కూడా ఐరన్లు వేస్తారు కదమ్మా, ఐరన్లలో కూడా జాజు సున్నం పెట్టి వేస్తారు. అదే మనకు శ్రేష్టమైంది. దానికి వేరే కలర్ వేస్తే దానికి అందం రాదు, అందం వస్తుంది కానీ దాని పవిత్రత ఉండదు. అది ఇప్పుడు చూడ మామూలుగా దేవాలయాలు విగ్రహాలు లేని రాళ్ళు కూడా పెట్టి మనం పూజ చేస్తాం. ఇప్పుడు నేను మట్టి వినాయకుడే ఆడాలి వాడాలి, దానికి అలంకరణ కలర్ లేకుండా మనం కొంచెం ఇష్టపడకపోవడం అంటే తప్పు. అది మనం ఇప్పుడు అక్క మన అది ఉంది కదా సమ్మక్క సారక్క విగ్రహాలు ఉన్నాయి, ఎట్లా ఉంటాయి? మామూలుగా రాతి విగ్రహాలే, మనం ఎంత దైవంగా పూజిస్తాం అది. అట్లా మనం మనసులో భావించుకుంటే అన్నీ అయితే అది ఆ విధంగా గణేషుని కూడా ఇది అసలు దేవుడు అసలు విగ్రహం ఇదే మనం పూజ చేసేది అని భావించుకుంటేనే దానికి మోక్షము దానికి ఫలితం ఉంటుంది. ఏదో గణేషుని పెడుతున్నా మంచి కలర్లు పెట్టాలి, పెద్ద ఎత్తులు పెట్టాలి, చాలా హైట్లు పెట్టాలి, మాకు పేరు రావాలి మాకు పేరు రావాలంటే అది మోక్షం లేని పైసలు ఖర్చు చేసి మోక్షం లేని పనులు అవన్నీ వాళ్ళ వాళ్ళ పలుకుబడి గురించి వాళ్ళ వాళ్ళ స్వార్థాల గురించి ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నానమ్మా. అవునండి. అంటే అలాగే మట్టి విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయన్న సందేహం కూడా మీకు రావచ్చు. అలాంటి వారికి నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి మాతో, నోట్ చేసుకుంటే 9848444950040645144336. ఇది షేర్ ఏ సర్వీస్ వాళ్ళు సంస్థ వారు ఎన్జిఓ వాళ్ళు సమర్పిస్తున్నారు. అంటే విగ్రహాలు కావాలనుకునే వాళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చు. అలాగే వివరాలు కావాలనుకుంటే భిక్షపతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రోలింగ్లో వస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. భిక్షపతి గారు, అలాగే ఒక చిన్న అపోహ కూడా ఉంది ప్రజల్లో, అంటే మట్టి విగ్రహం అంటే కేవలం ఇంత ఎత్తే ఒక అడుగు రెండు అడుగులే చేస్తాము, పెద్ద విగ్రహాలు కావు అన్న ఇది కూడా ఉంది, నిజమంటారా? అవునమ్మా, పెద్ద విగ్రహాలు పూర్వం లేకుండా ఇప్పుడు చేస్తారు. నిన్ననే 2.5 ఫీట్ విగ్రహాలు ఇలా పేపర్లు వచ్చింది మన ఈనాళ్ళు వచ్చింది, మన వాళ్ళు పొల్యూషన్ డిపార్ట్మెంట్ అయినా ఇంకో ఇట్లా పట్టుకొని నిలబడి దిగిరి ఫోటో మరి అవి కూడా తయారు చేస్తున్నాము. నేను ఆయన అనౌన్స్ చేసాడు పీసీడీ వాళ్ళు, మేము 150 డివిజనల్ కౌన్సిలర్స్ ఉన్నాయో ఆ కౌన్సిలర్లకు ఈ విగ్రహాలు మేము ఫ్రీగా సప్లై చేస్తాము, మీరు అందరు ప్రతి డివిజన్లో ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి పూజ చేయాలని కూడా నేను అనౌన్స్ చేసింది. ఆయన ఇవాళ పేపర్లో కూడా వచ్చింది ఆ విషయం. అట్లా చేస్తుంటే అవుతుంది ఇంత. మళ్ళీ ఇంకోటి ఇక్కడ గణేషుని విగ్రహం ఇప్పుడు ఈసారి మట్టి చేస్తున్నారు. అక్కడ మట్టి చేస్తుంటే మా దగ్గర బాలనగర్ ఉన్నటువంటి చంద్రమౌళి లాంటి వాళ్ళే కొంచెం పోయి అక్కడ సాయం చేస్తుంది మట్టికి సంబంధించింది. అట్లా చేస్తుంటే లోపల గడ్డి పెట్టి మీద నుంచి మట్టి, ఇంతకుముందు సిమెంట్ పెడుతుంది, ఆ సిమెంట్ కూడా పొల్యూషన్ అవుతుందని ఈ మధ్యన మట్టితో తయారు చేస్తారు. ఓకే, అశోక్ గారు వైజాగ్ నుంచి కాల్ అందుబాటులో ఉన్నారు. అశోక్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎకో ఫ్రెండ్లీ గణేష్జీ కౌన్సిల్ నుంచి మేము కూడా పెడదాం అనుకుంటున్నాం మ్యామ్. వైజాగ్ లో అయితే మాత్రం రేర్ గా ప్లాస్టిక్ పరీక్ష ఉంది, బట్ మట్టి వినాయకుని పెడితే పర్యావరణం బాగుపడుతుంది. 21 రకాల పత్రి పెడతాం, 21 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మట్టితో దాన్ని విషంగా మార్చేస్తున్నాం మ్యామ్, అందుకే ఈసారి ఈ ప్లాస్టిక్ పరీక్ష విషంగా మార్చేస్తున్నాం. అదే మట్టి విగ్రహం అయితే ఈ 21 రకాల పత్రితో కలిపి మనకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. మనం పర్యావరణానికి మేలు చేయడానికి పూజలు చేస్తాం, మనం బాగుండాలని పూజలు చేస్తాం, అంతే తప్ప పర్యావరణానికి హాని కలిగించడానికి ఈ పూజలు అయితే మాత్రం మానేసుకోవడం మంచిది కదా. అవునండి, మీరు అన్నది సరిగ్గా 100% కరెక్ట్. అంటే అందం కోసం చూస్తారు కానీ ఆరోగ్యం మర్చిపోతారు అందరూ. సో అందం అలాగే ఆధ్యాత్మిక అన్ని కలిసిన మట్టి విగ్రహాల పూజ, మీరు అన్నట్టుగా పత్రి పూలు పుష్పం పెడతాం కాబట్టి ఔషధ గుణాలున్న అవి అన్ని దేవుడికి సమర్పిస్తాం కాబట్టి అవన్నీ మన జీవితాలకు మన ఆరోగ్యానికి అవసరం పడే పూలు అవన్నీ, ఆకులు కానీ పూలు కానీ కాయలు కానీ, అందుకే ఈ సీజన్లో ఈ పండుగకు సంబంధించినవే పెడతారు. అక్కడ ఇప్పుడు ఉగాది ఉన్నది, ఉగాదికి ఏం కావాలి? ఆకు మన యాప పువ్వు, యాప ఆకు, మామిడి కొమ్మ, అప్పుడు ఆ సీజన్లో ఉన్నటువంటి వాడిని మన హెల్త్కు హెల్త్ బాగుండాలన్న గురించి అవన్నీ ఔషధాలు పండుగలు కూడా అలాగే వచ్చాయి. అన్ని పండుగకి ఇంకా సీజన్ కి సంబంధించి మనల్ని మనం కాపాడుకోవడానికి పండుగలు యాక్చువల్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అవునమ్మా, అంతే. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు, ప్రభుత్వం తరఫు నుంచి కూడా ముందడుగు అనుకోవచ్చు. పీసీబీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా విగ్రహాలను సప్లై చేయడానికి, ఫ్రీగా సప్లై చేయడానికి ముందుకొస్తున్నారు. మీరు నెంబర్ నోట్ చేసుకోవాలనుకుంటే 9866 77 67 05 9866 77 67 45 9866 77 67 46 9866 77 67 47. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మర్చిపోదాం, మట్టి విగ్రహాలనే మన ఇంటికి తెచ్చుకుందాం. ప్రకృతిని కాపాడుకోవచ్చు, అలాగే పర్యావరణానికి కూడా మనవంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాం. భిక్షపతి గారు, అంటే ఇప్పుడు ఎలాగో అవేర్నెస్ వస్తుంది ప్రజల్లో కాబట్టి మీకు కూడా డిమాండ్ ఎక్కువ కావచ్చు, మరి మీరెంతవరకు సిద్ధంగా ఉన్నారు డిమాండ్? మాకు ఎంత డిమాండ్ ఎక్కువైతే మాకు అంత వర్క్ దొరుకుతుంది అమ్మా, మా వాళ్ళకు, మా కులస్తులకు, మన కళాకారులకు వర్క్ దొరుకుతుంది. కానీ మాకు టైం ముందు దొరుకుతుంది కానీ చెప్పలేదు, మేము సప్లై చేయగలుగుతాం.
ఎన్నైనా చేయగలుగుతాం. ఇప్పుడున్న సురాయిలు ఉన్నాయి, ఎండాకాలం 3 నెలల ముందే చేసి సప్లై చేస్తారు. అది మనకు తెలుసు కనుక చేస్తే, ఇప్పుడు ఎవరు మనం చేసినాక ఎవరు కొనలేదనుకో మరి ఎంత వేస్ట్ అవుతుంది? మా శ్రమ వేస్ట్, డబ్బు వేస్ట్, మళ్ళీ మన పని ముందుగానే మాకు కొంచెం గవర్నమెంట్ వాళ్ళు మాత్రం కన్సల్ట్ చేసి మాకు ఇన్ని ఆర్డర్లు చెప్తే మేము బరాబర్ చేసి సప్లై చేయగలుగుతాం. అంటే మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల భక్తి భావమే కాకుండా సమాజ సేవ కూడా అవుతుంది. అంటే కుమ్మరి సంఘం వాళ్ళకి పని కల్పించిన వారు కూడా అవుతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో హానికరం ఆకర్షణ తప్పితే మరేమీ లేదని మీ అందరికీ తెలుసు. అంటే గ్లోబల్ వార్మింగ్ అన్న ఒక సమస్య మనల్ని చుట్టుముడుతోంది. భూమి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భూమి మీద ఉన్న మనదే అవుతుంది. కాబట్టి మట్టి విగ్రహాలను పెట్టుకోండి, పర్యావరణాన్ని రక్షించండి. రేపు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ మాట్లాడుకుందాం. టిల్ దెన్ జై బోలో గణేష్ మహారాజ్కి.